హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మీరు చూసినది వచ్చేసి పటాన్ చెరువు శ్రీరామ్ ఆటో మాల్. లొకేషన్ పటాన్ చెరువు, అవుటర్ రింగ్ రోడ్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది పటాన్ చెరువు. ఇక్కడ ప్రతి శనివారం జరుగుతుంది, చూసారు కదా ఇంత యార్డ్. సో ఈ వీడియోలో వచ్చేసి జేసీబీలు ఉన్నాయి, ట్రాక్టర్లు ఉన్నాయి, వాటి ప్రైజెస్, వాటి డీటెయిల్స్ అన్నీ చెప్తా. ఇట్లా బుక్లెట్ ఇస్తారు మనకు. ఎంట్రీ వచ్చేసి 20,120 కట్టాలి, 20,120. సో ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ లెక్క నేను జస్ట్. సో 20,120 కడితే బుక్లెట్ ఇస్తారు. బుక్లెట్లో డీటెయిల్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్, పాన్ కార్డు కూడా ఖచ్చితంగా తెచ్చుకోండి మర్చిపోకుండా. సో ఇవి వచ్చేసి చాలా ఉన్నాయి వెహికల్స్, జేసీబీలు, ట్రాక్టర్లు ఒక చాలా ఉన్నాయి. సో అన్ని ప్రైజెస్, వాటి డీటెయిల్స్ చెప్తాను చూడండి. ఇట్లా బుక్లెట్లో డీటెయిల్స్ ఇస్తారు, చూసారా. 2019 మోడల్ జేసీబీ, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్ ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. 2023 7th 7 నెలల దాకా ఉంది దీనికి 2023. అండ్ దీనికి ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ మీకు ఐడియా ఉంటే తీసుకోండి, ఎందుకంటే ఇవి సీజ్ చేసిన వెహికల్స్, దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉండదు. సో ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్స్ కొంచెం రిస్క్ ఉంటుంది ఆర్సీ ట్రాన్స్ఫర్ కానీ. సో మీకు తెలిసిన ఆర్టీ ఏజెంట్ ఉంటే మీరు ఒకసారి కనుక్కోండి, ఇట్లా ఆర్టీఏ ఫామ్స్ ఉన్న వెహికల్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఆర్సీ ట్రాన్స్ఫర్ అవుతుందా కాదా అని ముందు కనుక్కోండి. కనుక్కున్నాక ఓకే అనుకుంటే తీసుకోండి, ఎందుకంటే కొంచెం రిస్క్ ఉంటుంది. సో మీరు కావాలంటే వచ్చిన తర్వాత ఎంప్లాయీలను కూడా అడగొచ్చు, వాళ్ళు కూడా ప్రాసెస్ చెప్తారు. సో దీని ప్రైస్ వచ్చేసి 13 లక్షల నుంచి 14 లక్షలు చెప్పారు. సో ఆక్షన్ టైంలో కూడా మీరు వెహికల్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ డ్రైవర్ ఉంటారు కదా, డ్రైవర్లు వచ్చి స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు మనం ఉండి మొత్తం చెక్ చేసుకోవచ్చు వెహికల్ని అంతా ఓవరాల్గా. ఇది వచ్చేసి 13 లక్షల నుంచి 14 లక్షలు చెప్పారు, 2019 మోడల్. ఇన్సూరెన్స్ కూడా ఉంది, ఆర్టీ వచ్చేసి సంగారెడ్డి. సో ఇవి కూడా ఉన్నాయి. సో ప్రతి శనివారం అయితే మీకు ఖచ్చితంగా జేసీబీలు, ట్రాక్టర్లు అయితే దొరుకుతాయి. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా రావచ్చు పటాన్ చెరువుకి, చాలా వెహికల్స్ ఉన్నాయి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సందీప్ యాదవ్ అని ఉంటాడు అన్నని, ఎంప్లాయీ సందీప్ యాదవ్. సో అతను ట్రాక్టర్లు, జేసీబీలు చూసుకుంటుంటాడు అన్న. సో మీకు కావాలనుకుంటే మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అడగండి, ఇట్లా సందీప్ యాదవ్ ఎంప్లాయీ ఎవరని అడిగితే వాళ్ళు చెప్తారు. డైరెక్ట్ మీరు అన్న దగ్గరికి వెళ్ళి ఇట్లా జేసీబీ ట్రాక్టర్ కోసం వచ్చినాం, సో ఈ ఎంత ఉన్నాయి రేటు అని చెప్పేసి మీరు అన్నతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఈ ట్రాక్టర్ జేసీబీలు సందీప్ యాదవ్ అని అన్న చూసుకుంటుంటాడు ఎంప్లాయ్. సో నెక్స్ట్ లాట్ నెంబర్ 164 2011 మోడల్, 2011 జేసీబీ 3DX. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీఏ వచ్చేసి ఇది సంగారెడ్డి, ఇది కూడా ఆర్టీఏ సంగారెడ్డి. దీనికి 2023 8th మంత్ దాకా, 2023 8వ నెల దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఆర్టీఏ వచ్చేసి ఇది సంగారెడ్డి, దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో చెప్పిన కదా ఆర్టీఏ ఫామ్స్ అంటే ఫామ్ 35 కావాలంటే 35 ఇస్తారు, 36 కావాలంటే 36 ఇస్తారు. ఆ డాక్యుమెంట్స్ మీద, ఆర్టీఏ ఫామ్స్ మీద నుంచి మళ్ళీ మన పేరు మీదకి ఒరిజినల్ ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి. సో అది ఐడియా ఉంటే తీసుకోండి. సో దీని ప్రైస్ వచ్చేసి 6 లక్షల నుంచి 7 లక్షలు చెప్పారు. దీని ప్రైస్ వచ్చేసి 2011 మోడల్, 6 లాక్స్ టు 7 లాక్స్ చెప్పారు. సో మీరు వెళ్ళి మీరు మాట్లాడితే ఇంకా తగ్గుతుంది కూడా. సో అది మనం తీసుకుంటామంటే వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడవచ్చు. 2011 మోడల్. సో వెహికల్ అంతా చెక్ చేసుకున్న తర్వాతనే బిడ్డింగ్ చేయొచ్చు మీరు. సో యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు, వారంటీ గ్యారంటీ ఉండదు. సో తీసుకునే ముందే మొత్తం చూసుకోండి. నెక్స్ట్ లాట్ నెంబర్ 193 లాస్ట్ వెహికల్ ఏమో 2013 మోడల్ జేసీబీ 3DX 2013. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఆర్టీఏ వచ్చేసి ఇది కూడా సంగారెడ్డి ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, ఆర్టీఏ వచ్చేసి ఇది సంగారెడ్డి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో చెప్పినది ఆర్టీఏ ఫామ్స్ గురించి. సో తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకోండి. అండ్ వీడియో చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ అందరూ లైక్ చేయండి. అండ్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి మర్చిపోకుండా. లైక్ అయితే కొట్టేసేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను మ్యాక్సిమం. ఇంకా ట్రాక్టర్లు కూడా ఉన్నాయి, చాలా ట్రాక్టర్లు. సో వీటి గురించి నాకు అంత తెలియదు, అందుకే నేను డీప్గా స్లోగా మీకు వెహికల్ ఎట్లుంది అని చెప్పేసి అర్థమవుతుందని చెప్పి స్లోగా చూపిస్తున్నా మొత్తం వెహికల్ని. దానికోసం మనం ఒక లైక్ కొట్టేసేయండి. సో ఇది ఆప్షన్లో లేదు. సో నెక్స్ట్ ట్రాక్టర్లు ఉన్నాయి, సో అవి కూడా చూపిస్తా. ఇది మళ్ళీ వచ్చే వారం వస్తుండొచ్చు. ఇక్కడ కూడా ఒకటి ఉంది, 163 ఇది 2015 మోడల్ జేసీబీ 3DX. లైఫ్ ట్యాక్స్ ఉంది, ఫెల్ టైప్ వచ్చేసి డీజిల్, ఇన్సూరెన్స్ నెక్స్ట్ మంత్ జనవరి దాకా ఉంది. సో ఇట్లా మీకు మొత్తం క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నా, నాకు దీని గురించి ఐడియా లేదు. సో మీకు చూపిస్తే అర్థమవుతుందని చెప్పేసి స్లోగా చేసిన వీడియో అయితే, సో మీకు క్లారిటీ వస్తుందని చెప్పేసి అందుకోసం ఒక లైక్ కొట్టండి మర్చిపోకుండా. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, నెక్స్ట్ 2023 2023 జనవరి దాకా దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆర్టీఏ వచ్చేసి ఇది కూడా సంగారెడ్డి, మొత్తం సంగారెడ్డి తీసుకొచ్చి వీళ్ళు. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఫామ్ 35, ఫామ్ 36 ప్రొవైడ్ చేస్తారు. సో 2015 మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 11 నుంచి 12 లక్షలు చెప్పారు.
11 lakhs టు 12 lakhs. సో ఈ ప్రైస్ అంటే 11 లక్షల 20 వేలు 30 వేలు 40 11 లక్షలు 50 వేలు అట్లా ఉండొచ్చు. వాళ్ళు చెప్పడం అయితే 11 లక్షల నుంచి 12 లక్షలు అని చెప్పేసారు. అన్న సందీప్ యాదవ్ అని ఉంటాడు అన్న, డైరెక్ట్ అంటే అక్కడ ఎంప్లాయే. సో ట్రాక్టర్లు జేసీబీలు చూసుకుంటారు, మీరు అన్నతో మాట్లాడుకోవచ్చు రేట్ కానీ. సో ట్రాక్టర్లు అవి అడగచ్చు మీరు డైరెక్ట్గా. సో చూసారు కదా యాజ్ ఇట్ ఈస్ కండిషన్లో ఇస్తారు వెహికల్ ఏదైనా సరే. సో ముందే మనం చెక్ చేసుకోవచ్చు మొత్తం, వాళ్ళ డ్రైవర్ వస్తాడు అప్పుడు మనం మొత్తం చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకోటి ఉంది, లాట్ నెంబర్ 192, లాట్ నెంబర్ 192 ఇది చూడండి మొత్తం రాయి గుద్దిరం ఇదిపోయింది మొత్తం. లాట్ నెంబర్ 192 ఈ 2013 మోడల్, ఇది కూడా సంగారెడ్డి ఆర్టీఏ. ఇది మొత్తం ఎంతో సంగారెడ్డి నుంచి పట్టుకొచ్చారు, సంగారెడ్డి ఆర్టీఏ. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది, లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, దీనికి ఇన్సూరెన్స్ లేదు. అండ్ వీటికి చలాన్లు ఉన్నా మనమే కట్టుకోవచ్చు, పెండింగ్ చలాన్లు ఉన్నా సరే, ఒకవేళ పర్మిట్ కానీ ఉంటే కదా. సో వీటికి లైఫ్ ట్యాక్స్ ఉంది, కొన్నిటికి ఉండవు. సో లైఫ్ ట్యాక్స్ లేని వెహికల్స్ ఏవైతే ఉంటాయో క్వార్టర్లీ ట్యాక్స్ ఉంటాయి కదా, సో అవి ఎప్పటి నుంచి పెండింగ్ ఉన్నా అవే మనమే కట్టుకోవాలి. సో ఆర్టీఏ ఫామ్స్, ఇది కూడా సేమ్ ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి వెహికల్. 2013 మోడల్. సో ఇది వచ్చేసి 5 లక్షల నుంచి 6 లక్షలు చెప్పారు. సో ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే కాదు, అంటే మీరు వచ్చి మాట్లాడితే తగ్గుతుంది అన్న. ఇవన్నీ నాకు ఎస్టిమేటెడ్ అన్ననే డైరెక్ట్గా ఇచ్చేసిండు సందీప్ యాదవ్ అన్న. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నతో మాట్లాడవచ్చు మీరు. సో ఒకసారి పైకి ఎక్కి చూద్దాం వెహికల్ ఎట్లుంది ఏందని చెప్పేసి. సో మీటర్ రీడింగ్ అవి కనిపిస్తాయి అనుకున్నా, కానీ మొత్తం పోయినాయి, గ్లాస్ పోయింది. సో జేసీబీల కోసం అయితే చాలా దూరం నుంచి వస్తుంటారు, కొందరు అయితే మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు, మహారాష్ట్ర అక్కడ కర్ణాటక అక్కడ నుంచి కూడా వస్తారు ఈ జేసీబీల కోసం అయితే. అంటే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ చేపించి అమ్ముకుంటారు, లేదంటే అక్కడ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి. సో మన ఇక్కడ నుంచి కూడా వస్తారు, మన విజయవాడ కాకినాడ అక్కడ నుంచి కూడా వచ్చి తీసుకుపోతారు. నెక్స్ట్ ట్రాక్టర్లు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు చాలా ట్రాక్టర్లు ఉన్నాయి. సో వీడియో చూడండి మొత్తం. 168 మోడల్ ఇది, 2020 మోడల్ మహేంద్రా అగ్రికల్చర్ ట్రాక్టర్. ఇది 4x4 నాలుగు టైర్లు తిరుగుతాయంట. వెహికల్ కండిషన్ అయితే మస్తు ఉందంట అన్న చెప్పిండు. సో మీకు బయట కూడా ఈ ప్రైస్కి ఎవరు ఇయ్యరు, సో మంచి ప్రైస్కి దొరుకుతుంది. మీరు కావాలంటే వచ్చి మాట్లాడండి. సో మీకు మొత్తం డీటెయిల్స్ వెళ్ళి అడగండి మీరు అన్న. అయితే వెహికల్ అయితే మస్తు ఉంది, మంచి కండిషన్లో ఉంది వెహికల్ అయితే అని చెప్పిండు. 2020 మోడల్ ఇది, దీని ప్రైస్ వచ్చేసి 6 లక్షల 50 వేలు చెప్పారు. ఎక్సలెంట్ కండిషన్ ఉందని చెప్పిండు అన్న. అయితే 6,50,000, 6,50,000 చెప్పిండు. కానీ అంటే ఆ ఫిక్స్డ్ ఏం కాదు, మీరు వెళ్ళి మాట్లాడవచ్చు. 6,50,000 చెప్పారు, మీకు ఎంత పెట్టవచ్చో మీ ఆఫర్ చెప్పొచ్చు. మాకు మేము ఇంత ఇంతకైతే తీసుకుంటాం ఇంత అని చెప్పేసి మీ ఆఫర్ చెప్పొచ్చు, మీరు ఎంత అనుకుంటే అంత. ఆర్టీఏ వచ్చేసి మహబూబ్ నగర్, మీటర్ రీడింగ్ వచ్చేసి 2500 హవర్స్, 2500 హవర్స్, 2500 గంటలు తిరిగింది. ఇది ఆక్షన్లో లేదు. సో వీళ్ళు సీసీ కూడా తీసిస్తారు మీకు, మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మీకు ఆర్టీఏకి సీసీ కూడా తీసిస్తారు. సో ఆ సీసీకి మీ ఆర్టీఏలు ఎంత ఛార్జ్ చేస్తారో వీళ్ళు కూడా అంతే తీసుకుంటారు. నెక్స్ట్ ఇది కూడా ఆప్షన్లో లేదు. సో మీకు పేపర్ వర్క్ అయితే డౌట్ ఉండదు, పేపర్ వర్క్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. సో మీరు వెహికల్ తీసుకున్నాక పేమెంట్ ఎప్పుడు చేస్తారో అప్పుడు మీకు వెహికల్ ఇస్తారు. వితిన్ 7 డేస్లో చేయాలి, వితిన్ అంటే వారం రోజులలో మీరు తీసుకున్న వెహికల్కి ఫుల్ పేమెంట్ చేస్తే, మీరు ఎప్పుడైతే ఫుల్ పేమెంట్ చేస్తారో అప్పుడు వెహికల్ ఇస్తారు. నెక్స్ట్ లాట్ నెంబర్ 173, 2021 ఇది, 2021 స్వరాజ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, ఇన్సూరెన్స్ నెక్స్ట్ 2023 జనవరి దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఒరిజినల్ ఆర్సీ కూడా ఉంది దీనికి, ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. సో ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ అయితే ఈజీ అయితే మీకు పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు సీసీ కూడా తీసిస్తారు, రీడింగ్ కూడా చూడవచ్చు మీరు. 2800, 2800 గంటలు తిరిగింది బండి. 2021 మోడల్, దీని ప్రైస్ వచ్చేసి 5 లక్షలు చెప్పారు. సో ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు, 5 లక్షలు చెప్పారు. వచ్చి మీరు మాట్లాడవచ్చు. సో వెహికల్ కూడా చూడండి మీరు మొత్తం. సో కొత్తగానే ఉంది వెహికల్ అయితే, టైర్లు కూడా ఎక్కువ అరగలేదు, నీట్గానే ఉంది వెహికల్. సో ఇంకా మీకు ఇంజన్ అవన్నీ స్లోగా చూపిస్తా చూడండి. సో మనకైతే దీని గురించి అసలు ఐడియా లేదు జేసీబీ ట్రాక్టర్లు అంటే. సో అందుకోసం మీకోసం మెల్ల వీడియో చాలా పెద్ద ఉంది, 15 నిమిషాలు ఏమో ఉంది, మెల్ల వేసిన వీడియో ఆరామ్సే అంతా చూపించుకుంటూ. 2021 మోడల్ ఇది, స్వరాజ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. అన్నీ అప్ టు డేట్ ఉన్నాయి, ట్యాక్స్ ఇన్సూరెన్స్ అన్నీ 5 లక్షలు చెప్పారు. నెక్స్ట్ 174, లాట్ నెంబర్ 174, 2019 ఇది, 2019 స్వరాజ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి, ఈ ట్రాక్టర్కి మాత్రం లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఆర్టీఏ వచ్చేసి ఇది నాగర్ కర్నూల్ ఆర్టీఏ. సో మా ఊరే నాగర్ కర్నూల్,
నాగర్ కర్నూల్ ఆర్టీఏ ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఆర్టీఏ వచ్చేసి నాగర్ కర్నూల్ మీటర్ రీడింగ్ వచ్చేసి 1900 తిరిగింది, 1900 గంటలు తిరిగింది వెహికల్ అయితే. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 350,000 చెప్పారు, 350,000, 350,000 2019 మోడల్ స్వరాజ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. లైఫ్ ట్యాక్స్ ఉంది, డీజిల్ వెహికల్, ఆర్టీఏ నాగర్ కర్నూల్. మీకు ట్రాక్టర్లు అయితే మీకు ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది అంటే ఆరామ్సే 4 గంటల తర్వాత కూడా రావచ్చు. మీరు 4 గంటలకు 5 గంటలకు వచ్చినా కానీ అప్పటికి స్టార్ట్ కావు, అప్పటికి లారీలు జరుగుతూ ఉంటాయి. ఇవి లాస్ట్కి చేస్తారు, ఇంకా ఇవి ట్రాక్టర్లు అంటే లాస్ట్కి చేస్తారు. సో నేనైతే అన్నాను డైరెక్ట్ రేట్లు అడిగి, రేట్లు రాసి ఇచ్చేస్తాడు. నేను 5 గంటలకు వెళ్ళిపోతా, ఇవి 6 అయితే రానికే ఆప్షన్కి. నెక్స్ట్ లాట్ నెంబర్ 172. మీరు ఆరామ్సే తిని నిమ్మలంగా వండుకొని ఆరామ్సే 3-4 గంటలకు వచ్చినా ఏం కాదు. 2013 మోడల్ మహేంద్రా అగ్రికల్చర్ ట్రాక్టర్ 2013. దీనికి ట్యాక్స్ 2014 అయిపోయింది. 2014 అంటే అవి 6, 7, 8 సంవత్సరాలు, 8 సంవత్సరాలు ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో ఆ ట్యాక్స్ పెండింగ్ ఏదైతే ఉందో మనమే కట్టుకోవాలి. ట్యాక్స్ పెండింగ్ మనమే కట్టుకోవాలి, పర్మిట్ కూడా మనమే కట్టుకోవాలి. ఈ ఫిట్నెస్ ఇప్పుడు అంటే తీసేసిరు, అప్పుడు 100 రూపాయలు ఏమో ఛార్జ్ చేస్తున్నాయి అనుకుంటా, అది తీసేసిరు ఫిట్నెస్ ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు. సో దీని ప్రైస్ వచ్చేసి 150,000 చెప్పారు. సో అది ఫిక్స్డ్ ఏం కాదు, 150 కూడా వచ్చి మాట్లాడితే తక్కువకి వస్తుంది. 2013 మోడల్. దీనికి మళ్ళీ ఒరిజినల్ ఆర్సీ కూడా లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఆర్టీఏ వచ్చేసి రంగారెడ్డి ఆర్టీఏ, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. 14లో ట్యాక్స్ అయిపోయింది, అవి 6 అంతే, 8 సంవత్సరాలు ట్యాక్స్ కట్టుకోవాలి. అందుకే 150,000 పెట్టినట్టు. ఇది కూడా ఫిక్స్డ్ ఏం కాదు, ఇవి చెప్పే ఇవన్నీ ఫిక్స్డ్ కాదు, తగ్గుతాయి మీరు వచ్చి మాట్లాడితే. నెక్స్ట్ లాట్ నెంబర్ 170, 2013 మోడల్, 2013. ఇది బెటర్ దానికన్నా, 2013 మహేంద్రా అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి 2021లో ట్యాక్స్ అయిపోయింది, అంటే దీనికి సంవత్సరం ట్యాక్సే పెండింగ్ ఉంది, సంవత్సరం ట్యాక్స్ కట్టుకోవాలి. ఇన్సూరెన్స్ మాత్రం ఈ ఇయర్ ఎండింగ్ దాకా ఉంది, డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది. పర్మిట్ కూడా లేదు. మీటర్ రీడింగ్ వచ్చేసి 6,000 తిరిగింది మీటర్ రీడింగ్, 6,000 గంటలు తిరిగింది మీటర్ రీడింగ్. దీని ప్రైస్ వచ్చేసి 150,000 చెప్పారు, 150,000 చెప్పారు. అంతే, సంగారెడ్డి ఆర్టీ ఇది, సంగారెడ్డి ఆర్టీ, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో చెప్పాను కదా ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి, అయితే ఇంకా మీ రిస్క్, అది ఓన్ రిస్క్. 150,000 చెప్పారు, 2013 మోడల్. సో ఇంజన్ నుంచి కొంచెం ఆయిల్ లీక్ అవుతున్నట్టుంది, ఆయిల్ లీక్ అవుతుందా లేదంటే అదంతా దుమ్మా, ఎవరైనా కామెంట్ చేయండి, నాకు కూడా తెలియదు. నేనైతే ఆయిల్ అనుకుంటున్నది. సో వెహికల్ మొత్తం చూడండి, నేను స్లోగా చూపిస్తున్నా, మొత్తం మీరు వెహికల్స్ అన్నీ చూడాలి మీకు తెలుసు అని చెప్పేసి. సో ఇది ప్రతి శనివారం జరుగుతుంది. మీకు ఖచ్చితంగా ట్రాక్టర్లు అయితే ఉంటాయి లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు కూడా. సో ట్రాక్టర్లు అయితే ఖచ్చితంగా ఉంటాయి. దీనికి స్టిక్కర్ లేదు, ఇది ఆప్షన్లో లేదు. నెక్స్ట్ 171, 2013 ఇది కూడా, 2013 మహేంద్రా అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, అంటే అప్ టు డేట్ కదా, 6 నెలలు అయిపోయింది, సారీ, ఇది 9వ నెల కదా, 3 నెలల కింద దీనికి ట్యాక్స్ అయిపోయింది. సో ఇన్సూరెన్స్ మాత్రం వచ్చే సంవత్సరం దాకా ఉంది, ఫిబ్రవరి దాకా ఉంది, 2023 ఫిబ్రవరి దాకా ఇన్సూరెన్స్ అయితే ఉంది. ఒరిజినల్ ఆర్సీ ఉంది. ఈ ఒరిజినల్ ఆర్సీ ఉన్న వెహికల్స్ అయితే మీకు మంచిగా ఉంటుంది, ఈజీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది, రిస్క్ ఉండదు. ఇప్పుడు ఇది 150,000 చెప్పారు, మీరు 150,000 అంటే 110-120,000 వస్తుండొచ్చేది. సో మీరు వచ్చి ఆప్షన్లో పాడితే, శనివారం మీరు వెహికల్ తీసుకుంటే సోమవారం వచ్చేసి ఫుల్ పేమెంట్ చేస్తే సోమవారమే మీకు వెహికల్ ఇచ్చేస్తారు. సో వితిన్ 7 డేస్లో పేమెంట్ చేయాలి. ఆ 7 డేస్లో మీరు ఎప్పుడు ఫుల్ పేమెంట్ చేస్తే అప్పుడైతే మీకు వెహికల్ ఇచ్చేస్తారు. ఇదైతే ఈజీగా అయిపోతుంది. 2013 మోడల్, 150,000 చెప్పారు, అంటే 100,000 నుంచి 150,000 చెప్పారు. సో మధ్యలో ఎంత అయినా ఉండొచ్చు, 120,000, 110,000, 130,000, ఇక మాట్లాడేదాన్ని బట్టి ఉంటుంది మనం. ఆ ఒరిజినల్ ఆర్సీ ఉంది, సంగారెడ్డి ఆర్టీఏ, కండిషన్ యావరేజ్ ఉంది. సో వాటికన్నా ఇది బెటర్ ఇంకా ఆర్టీఏ ఫామ్స్ కన్నా. నెక్స్ట్ 169, 2014 మోడల్ ఇది, 2014 మహేంద్రా అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి 2020లో ట్యాక్స్ అయిపోయింది, 2 సంవత్సరాలు ట్యాక్స్ పెండింగ్ ఉంది. సో ట్యాక్స్ పెండింగ్ మనమే కట్టుకోవాలి. ఫ్యూయల్ ట్యాప్ వచ్చేసి డీజిల్. ఇన్సూరెన్స్ మాత్రం ఈ సంవత్సరం డిసెంబర్ దాకా ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనికి. ఆర్టీఏ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. దీనికి కూడా ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. ఫామ్ 36, ఫామ్ 35, ఏదైనా ప్రొవైడ్ చేస్తారు.
సో టైర్లు మొత్తం వెహికల్ని చూడొచ్చు మీకు. అందుకే చాలా టైం తీసుకున్నాను నేను ఈసారి మెల్లగా చేద్దామని చెప్పేసి మీకు క్లారిటీగా చూపిద్దామని. 2014 మోడల్ మహేంద్ర అగ్రికల్చర్ ట్రాక్టర్, 4 సిలిండర్ ఇంజన్ అంట. చాలా వరకు చెప్పడం మర్చిపోయాను, నెక్స్ట్ నుంచి ఖచ్చితంగా ఇక్కడ మెన్షన్ చేస్తే చెప్తా. ఇది 4 సిలిండర్ ఇంజన్. సో చాలామంది లాస్ట్ కమెంట్లో చూసిన ఇంజన్ కూడా మెన్షన్ చేయి బ్రో అని చెప్పేసి. సో ఖచ్చితంగా ఇప్పుడు ఏమన్నా ఉంటే నేను చెప్తాను. నేను ఖచ్చితంగా లాట్ నెంబర్ 175 ఇది 2014. ఇది కూడా 2014, దీనికి కూడా 2020 ట్యాక్స్ అయిపోయింది. 2 సంవత్సరాలు ట్యాక్స్ పెండింగ్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్, ఇన్సూరెన్స్ కూడా లేదు. ఆర్టీ వచ్చేసి ఇది కూడా సంగారెడ్డి. మొత్తం ఈసారి సంగారెడ్డి వెహికల్స్ చాలా ఉన్నాయి. జేసీబీలు కానీ ట్రాక్టర్లు కానీ సంగారెడ్డి మొత్తం ఎక్కువ ఇవే ఉన్నాయి. దీనికి 2020 ట్యాక్స్ అయిపోయింది. 2 ఇయర్స్ ట్యాక్స్ పెండింగ్ ఉంది, 2 సంవత్సరాలు ట్యాక్స్ పెండింగ్ ఉంది, అది మనమే కట్టుకోవాలి. సో ఆర్టీ వచ్చేసి సంగారెడ్డి. దీనికి ఒరిజినల్ ఆర్సీ కూడా లేదు, మళ్ళా ఆర్టీఏ ఫామ్స్ ఉన్నాయి. సో ఫామ్ 35, ఫామ్ 36 ప్రొవైడ్ చేశారు. ఇది 3 స్ట్రోక్ సిలిండర్ అంట, 3 సిలిండర్ ఇంజన్. ఇది మీటర్ రీడింగ్ వచ్చేసి 4000 గంటలు తిరిగింది. 4000 గంటలు తిరిగింది 2014 మోడల్, 3 స్ట్రోక్ సిలిండర్ ఇంజన్ అనుకుంటా. PB 3 సిలిండర్ అని చెప్పి మెన్షన్ చేసిరు. సో అది నాకైతే తెలీదు, ఇక మీకు ఐడియా ఉండాలి. 2014 మోడల్ లాట్ నెంబర్ 175. నెక్స్ట్ వచ్చేసి, నెక్స్ట్ ఇది ఆప్షన్లో లేదు. సో నా తెలిసి మళ్ళీ వచ్చే వారం వస్తుండొచ్చు. ఇది ఉంది మళ్ళీ ఆప్షన్లో. లాట్ నెంబర్ 167, 2020. ఇది 2020 ఇండో ఫార్మ్ అగ్రికల్చర్ ట్రాక్టర్, 2020 మోడల్ ఇండో ఫార్మ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి ఇన్సూరెన్స్ మార్చిలో అయిపోయింది. సో అంటే మార్చ్ అంటే ఇవి ఒక 9 కదా, 6 నెలల ట్యాక్స్ పెండింగ్ ఉంది అంతే. ఇన్సూరెన్స్ మాత్రం వచ్చే సంవత్సరం మళ్ళీ మార్చ్ దాకా ఉంది ఇన్సూరెన్స్ మాత్రం. ఆర్టీఏ ఫార్మ్స్, దీనికి మళ్ళీ ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. సో ఆర్టీఏ వచ్చేసి వికారాబాద్. మీటర్ రీడింగ్ వచ్చేసి 9000 గంటలు తిరిగింది 2020 మోడల్. సో వెహికల్ మొత్తం చూడొచ్చు మీరు. ఇది కూడా కండిషన్ బాగుందని చెప్పిండు. 2020 ఇండో ఫార్మ్ అగ్రికల్చర్ ట్రాక్టర్. దీనికి మెన్షన్ చేయలేదు ఎన్ని సిలిండర్స్ అని చెప్పేసి. దీనికి ఇన్సూరెన్స్ అప్ టు డేట్ ఉంది, ట్యాక్స్ అప్ టు డేట్ ఉంది, అండ్ పర్మిట్ కూడా ఉంది. కాకపోతే ఆర్టీఏ ఫార్మ్స్, ఇది ఒరిజినల్ ఆర్సీ లేదు, ఆర్టీఏ ఫార్మ్స్ ఉన్నాయి. సో దీని ప్రైస్ వచ్చేసి 3 లక్షలు చెప్పారు. 2020 మోడల్ 3 లక్షలు చెప్పారు. వెహికల్ అయితే బాగుంది డిజైనింగ్, మొత్తం ఇంజన్ మంచిగా అనిపిస్తుంది, హైట్ ఎక్కువ ఉంది. సో కొంచెం వాటితో కంపేర్ చేస్తే ఇది కొత్త మోడల్ అనుకుంటా. ఈ కంపెనీ కూడా నేను ఎప్పుడు ఇన్లే. వెహికల్ అయితే డిఫరెంట్గా ఉంది. వెహికల్ మొత్తం చూడండి, ఇండో ఫామ్ వెహికల్ వాటితో కంపేర్ చేస్తే కొంచెం హైట్ కానీ లెంత్ కానీ ఎక్కువ ఉంది. 3 లక్షలు చెప్పారు. సో ఏ ప్రైజెస్ కూడా ఫిక్స్డ్ ఏం కాదు, మీరు వచ్చి మాట్లాడవచ్చు, తగ్గుతుంది. సో ఇవే ఫ్రెండ్స్ ఇంకా ఆప్షన్లు ఉన్నాయి. సో మళ్ళీ వారం వస్తే మళ్ళీ మీకు ఏమైనా వీడియోస్ ఉంటే చెప్తాను. మీకు కావాలంటే చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి మీరు వాళ్ళతో మాట్లాడొచ్చి తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.